సిరిసిల్ల నామినేషన్ దాఖలు చేశారు మంత్రి కేటీఆర్. నామినేషన్ అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీజేపీలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 50 ఏళ్లుగా కరెంట్ ఈవని పార్టీకి ఓటు వేస్తారా లేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తెచ్చిన కేసీఆర్ ను గెలిపించుకుందామా అని ప్రజలను అడిగారు. ఢిల్లీ వాడు వచ్చి మన గొంతు నొక్కుతున్నారని ఇక కేసీఆర్ కు అండగా మనం నిలబడాలని అన్నారు. 1956 లో చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఇన్నేళ్లు పట్టిందని రాష్ట్ర ప్రజలమైన మనం మరొకసారి తప్పు చేస్తే తెలంగాణ కోల్పోవడానికి మరో 50 ఏళ్లు పడుతుందన్నారు. అందుకోసమే కేసీఆర్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. రాజీ లేకుండా సిరిసిల్ల ప్రయోజనాల కోసం తాను 15 ఏళ్లుగా పనిచేశానని దాన్ని గుర్తుంచుకొని తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు మంత్రి కేటీఆర్. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా పర్యటించవలసిన బాధ్యత నా మీద ఉన్నది. నేను అభ్యర్థిగా గడప గడపకి తిరిగినా తిరగకపోయినా, అభ్యర్థిగా మనిషి మనిషిని కలిసి అభ్యర్థించినా అభ్యర్థించకపోయినా తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. ఏ పనితీరైతే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మరి స్పష్టంగా ప్రజలకి ఒక ఈ ప్రగతి ప్రస్థానం ద్వారా కనబడుతున్నదో, ఆ ప్రగతి అభివృద్ధి సంక్షేమం తప్పకుండా నన్ను గౌరవప్రదమైన మెజారిటీతో తిరిగి గెలిపిస్తుందనే సంపూర్ణమైన విశ్వాసం నాకుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉంటాను, నాకు ఇవాళ ధైర్యం. నేను బయట తిరిగినా ఎక్కడ తిరిగినా నా ధైర్యం ఏంటంటే, నాకు సిరిసిల్ల నియోజకవర్గంలో అండగా ఉన్న మా గులాబీ దండు, మా అన్నలు తమ్ముళ్ళు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వాళ్ళు తామే క్యాండిడేట్ అన్నంత తీవ్రంగా శ్రమించి నన్ను 4 ఎలక్షన్లు కూడా గెలిపించారు. ఈ 5 ఎన్నికల్లో కూడా నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్న వ్యక్తిని, ప్రజల ఆలోచన సరళికి దర్పం పెట్టే విధంగా ఈ ఎన్నిక ఫలితాలు కూడా ఉంటాయని నేను బలంగా నమ్ముతున్నా. నేను సిరిసిల్ల సోదరులకు ఒకటే అడుగుతా ఉన్నా, ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, నేనేం చేసిందో ఇప్పటికే ప్రగతి నివేదిక రూపంలో మీకు ఇంటింటికి పంపుతా ఉన్నా. ఏ ఊరికి ఏమైంది, సిరిసిల్ల పట్టణంలో ఏం చేసినా, ఏ వార్డులో ఏం పనిచేసినా అని చెప్పి మీకు ఇంటింటికి ప్రగతి నివేదికను పంపుతా ఉన్నా. మరి మా మీద పోటీ చేసే అభ్యర్థులు, అది కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, బీజేపీ అభ్యర్థి కావచ్చు, నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళని కూడా అడగండి. 55 ఏళ్ళు కాంగ్రెస్ ఏం చేసింది దయచేసి చెప్పి ఓటు అడగండి. అదేవిధంగా 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మన సిరిసిల్లకి ఏం చేసింది, మీకేం చేసింది, వచ్చినప్పుడు నిలదీయండి. వాళ్ళ మీరు ఆలోచించండి, 55 ఏళ్ళు అధికారం ఇచ్చినా ఏమీ చేయని కాంగ్రెస్, కరెంట్ ఇవ్వని కాంగ్రెస్, సాగునీరు ఇవ్వని కాంగ్రెస్, తాగునీరు ఇవ్వని కాంగ్రెస్, సంక్షేమం సరిగా చేయని కాంగ్రెస్ కు మళ్ళా ఓటేద్దామా? లేదా 9.5 ఏళ్ళు మీ కుటుంబ సభ్యుడిగా మీలో ఒకడిగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడ్డ కేసీఆర్ గారి అభ్యర్థినైనా నాకు ఓటేస్తారా? ఆలోచించండి. అదేవిధంగా నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇవాళ స్పష్టంగా ఒకటి కనబడతా ఉన్నది, కేసీఆర్ గారిని ఎట్లన్న చేసి తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతును ఎట్లన్న చేసి నులిమేయాలి. తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు ఏదైతే ఉన్నదో, 23 ఏళ్లుగా తెలంగాణ ప్రజల తరఫున దేశవ్యాప్తంగా వాణి ఏదైతే వినిపిస్తున్నదో, రాజీ లేకుండా పోరాటం చేస్తున్నదో, ఆ కేసీఆర్ గొంతు నొక్కాలి, ఆ కేసీఆర్ ను తెలంగాణలనే పొందబెట్టాలి అనే ఒక ఎజెండాతో రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ఇవాళ కేసీఆర్ గారి మీద దండయాత్రకు వస్తా ఉన్నారు.